వీడియో వచ్చేసి మీకోసం. అలాగే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియోలో మూడు మూడు రంకాయితాలు ఉంటాయి. ముందు రెండు రంకాయితాలు మీకు ఇంపార్టెంట్ లేదు, కానీ లాస్ట్ రంకాయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఇంపార్టెంట్. లాస్ట్ వన్ మీరు విన్నారంటే మీకే ఫైదా. మళ్ళీ ముందు చెప్పలేదు అనుకోండి, మీరు అనుకోవచ్చు అన్న ఏం లోలు చేస్తున్నావని. ఈ వీడియోలో మీకు త్రిభుజ ఆకారమైన ఒక చిన్న సినిమా చూపిస్తా. అందులో రెండు కార్నర్స్ నావి, ఒక కార్నర్స్ మీ. లాస్ట్ దాకా ఉంటే మీకే అర్థం అవుతుంది. ఆల్రెడీ థంబ్నైల్ చూసి మీకు ఐడియా వచ్చేసింది అనుకో, దాంట్లో అడుగు పెట్టే గేట్ మీకు తెలియాలి కదా. సో ఫస్ట్ స్కిప్ చేశారనుకో లాస్ట్ మీకు ఐడియా రాదు. సో చెప్పేస్తున్నా, ఎక్కడ మిస్ కాకండి. ఓకే, వీడియోలో ముందు మెగా పార్ట్స్ వినండి. మీకు అవి బొకడా పార్ట్స్ లా ఉంటాయి అనుకో, ఎందుకంటే అందులో మీ అన్నలు ఉంటారు. సో నెంబర్స్ కదా, వాళ్ళు చెప్పిందే విధం. సో వాళ్ళు చెప్పిందే రైట్ అనుకో, అది గ్రీన్ టిక్ టాక్ కొట్టే ఈ రైట్ కాదు, అది WRIGLOLG రైట్. అర్థమైన వాళ్ళకి క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. ఓకే, వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ వంశీనా, గుడ్ ఈవినింగ్. ఏంటి సంగతులు, కుశాలేనా? నీకిందన్నా మస్త్ గా ఉంటావు. ఫస్ట్ టైం అన్న ఒక క్లారిటీ వీడియో చేసావు. ఐ మీన్ ఆడియన్స్ కి బ్యాన్ అవ్వదని ఒక క్లారిటీ ఇచ్చావు. నేను ఈ యాంగిల్ లో కూడా వీడియో చేస్తావని అనుకోలేదు, బట్ మాలాంటి ఆడియన్స్ కి క్లారిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. పాపం ఆడియన్స్ చాలా మంది వీడియోస్ చూసి కొట్టేసుకుంటుండేవారు, బేనా బేన్ కాదా, వచ్చేసారా రాదా, అసలు ఏమవుతుంది, ఏంటి సంగతులు. థ్యాంక్స్ అన్న ఇవన్నిటికి క్లారిటీ ఇచ్చినందుకు. ఆల్మోస్ట్ నేను ఎప్పటి నుంచి చెప్తున్నా అనుకో, ఇక్కడ ఉండే ఆడియన్స్ కి ఓన్లీ నెంబర్స్ కావాలి కదన్నా. సో నెంబర్స్ ఉన్న నువ్వు కూడా చెప్పేశావు, ఇక వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది అనుకో. అన్న ఇందులో మాత్రం నువ్వు నాకు చిన్న హెల్ప్ చేసావన్నా. నేను చాలా కష్టపడి వీడియో చేశావు. నేను అప్లోడ్ చేసిన 2 అవర్స్ తర్వాత నువ్వు అప్లోడ్ చేసావు. అదే వీడియో అన్న, నాకంటే 1 అవర్ ముందు నువ్వు అప్లోడ్ చేసిన కాపీ అనేది ఆడియన్స్. ఎందుకంటే నెంబర్స్ మ్యాటర్ కదన్నా. నేను అప్లోడ్ చేసిన 2 అవర్స్ తర్వాత వచ్చింది కదన్నా. నేను దీనికోసం హార్ట్ ఫుల్ గా చెప్తున్నా థ్యాంక్స్ అన్న. మనలో మనకు ఒక మాట, వీడియో కనుక 4 గేస్ చేసావా? కాదు, 4 గేస్ చేసావా? అంటే అన్న వీడియోలో కొద్దిగా వాయిస్ చేంజ్ అయితేను. ఓకే ఆడియన్స్, లైట్ గా విన్న వీడియోని టైట్ గా చేద్దాం. సో వెల్కమ్ మిత్రులారా, మాకు అవసరం వీడియోకి. చాలా మంది ఛానల్స్ లో రావాల్సిన వీడియోస్ రావట్లేదు. ఫ్రీ ఫైర్ బ్యాన్ అయ్యి నుంచి, ఫ్రీ ఫైర్ బ్యాన్ అనే వాడ్ వచ్చిన నుంచి ప్రతి ఒక్క యూట్యూబర్ మైండ్ లో ట్యూబ్ లైట్లు ఎగిరిపోయాయి. లైవ్ చేసిన 2 రోజులకు ఒకసారి గ్యాప్ ఇస్తున్నాడు. ఒకడైతే గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ అంటాడు, ఒక గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్స్ అంటాడు, ఒకడైతే కన్నా మున్న బ్లాగ్స్ అంటాడు. సో అంటారు మామ, ఒక్కొక్కడికి ట్యూబ్ లైట్లు ఎగిరిపోయాయి. నేను మొన్న స్టోరీ మోడ్ అన్నా, ఫ్రీ ఫైర్ వచ్చేదాకా అలాంటి వీడియోసే వస్తాయి మామ. కంటెంట్స్ లేవు మామ, గాలి వస్తేనే మళ్ళీ ఎగురుతాయి. ఈ మధ్యన వచ్చేస్తే అనుకో, వెయిట్ చేయండి జస్ట్. ఓకే ఓకే, బిట్ వైస్ లోకి వెళ్దాం. నార్మల్ ఫ్రీ ఫైర్ కంటే మ్యాక్స్ ఆడండి. మ్యాక్స్ ఆడడం మీ మొబైల్ లో అవదనుకో, కస్టమ్ ప్యాక్ ని డౌన్లోడ్ చేయకండి. నార్మల్ గా ఆడారంటే లాగ్ అవ్వదు. రంగు రంగు డ్రెస్సులు కావాలంటే లాగ్ అవుతుంది ఖచ్చితంగా. సో కస్టమ్ ప్యాక్ డౌన్లోడ్ చేయకుండా గేమ్ ఆడండి. స్మూత్, క్లారిటీ పర్ఫెక్ట్, సింపుల్ గా మూవ్మెంట్ అవుతుంది, సింపుల్ గా హెడ్ షాట్స్ తగులుతున్నాయి. గేమ్ కూడా ఆడడానికి మస్త్ గా ఉంది. సో వెళ్ళి ట్రై వన్. ఓకే, ట్రయాంగిల్ నెంబర్ 2. ఆడియన్స్ మీ అందరికి ఒక రిక్వెస్ట్. ఎవరైతే చూస్తున్నారు, నాకు చూసిన 2000 మెంబర్స్, మీకు హార్ట్ ఫుల్ గా ఒక రిక్వెస్ట్. నా ఛానల్ ఖచ్చితంగా మీకు నచ్చిందా? ఆల్మోస్ట్ మీరు చూస్తున్నారంటే మీకు నచ్చింది అనుకుంటా. మీలో ప్రతి ఒక్కరు ఒక 5 గురికి షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయమంటున్నా వినండి. నేను ఎప్పుడు థంబ్నైల్స్ లో క్లిక్ బిట్ చేయలేదు. లోపలే చెప్తున్నా, బయట నదే థంబ్నైల్ చేస్తున్నా. సో ఇలాంటి ఛానల్ అందరి దగ్గరికి వెళ్ళదు, మనమే పబ్లిసిటీ చేసుకోవాలి. 2000 మంది ఎవరైతే చూస్తున్నారో మీరు నా సైన్యం అనుకుంటున్నా. ప్రతి 5 ఫ్రెండ్స్ కి మీరు షేర్ చేయండి. ఫ్రీ ఫైర్ లో కూడా ఇలాంటి వీడియోస్ చేస్తున్నారని అందరికి తెలియాలి. నేను చెప్పేది మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు ప్రతి 5 గురికి షేర్ చేయండి. ఇది నా ఆడియన్స్ కి నేను ఒక అడుక్కున్న ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే 2000 మంది నన్ను చూస్తున్నారో వాళ్ళకి నేను ఎప్పుడు క్లిక్ బీట్ చేయలే, నేను ఎప్పుడు గ్రాండ్ మాస్టర్ కాల్ మీ నూబ్ అనే కంటెంట్ పెట్టలే, వన్ టాప్ మంటా జన్ బోక్ వీడియోస్ చేయలే, గర్ల్ ఫ్రెండ్ కాల్ మీ ప్రాంక్ అనే వీడియోస్ కూడా చేయలే. క్లిక్ బీట్ అలాగే స్క్రిప్టెడ్ వీడియోస్ చేస్తుంటే రీచ్ వచ్చింది. నేను ఎప్పుడైనా క్లిక్ బీట్ వీడియోస్ చేశానా? ప్రాంక్ వీడియోస్, స్క్రిప్టెడ్ వీడియోస్, మరి అలాంటి వీడియోస్ చేయట్లేదు కాబట్టి రికమెండేషన్ లోకి రావట్లేదు. రికమెండేషన్ లోకి రాకపోయినా పర్వాలేదు, మీరు మీ ఫ్రెండ్స్ అందరికి ఇలాంటి ఛానల్ ఉందని షేర్ చేయండి. ఆల్మోస్ట్ ఈ ఒక్క వీడియో కాదు, ఛానల్ పైన ఇలా ఒక 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి ఛానల్ మొత్తం షేర్ చేయండి. వీడియోస్ లో ఏదో ఒక వీడియో చూడమని చెప్పండి. ఓకే, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఆ బ్రో ఏ ఒక్క వీడియో చూసినా కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. సో ఈ ఒక్క పార్ట్ మా 2000 మంది ఫోర్స్ కి చెప్తున్నా. చూసి నువ్వే, నేను చేసే వీడియోస్ అన్ని రైట్ అనిపిస్తే, నా మీద ప్రేమ ఉంటే అందరికి షేర్ చేయి. ఇదే నా ఒక్క రిక్వెస్ట్. నా ఒపీనియన్ నేను అందరి యూట్యూబర్స్ లా కాదనుకుంటున్నా. చేసిన ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై ఇస్తా, ఇన్స్టాగ్రామ్ లో చేసిన ప్రతి ఒక్క మెసేజ్ కి రిప్లై ఇస్తా, మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు నేను రిప్లై ఇస్తున్నానో లేదో. హార్ట్ ఫుల్ గా చెప్పండి, నేను రిప్లై ఇస్తున్నానో లేదా? ఇక్కడ కనుక నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే, నేను ఇన్స్టాగ్రామ్ లో రిప్లై ఇస్తున్నానో లేదో ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి. మన యూట్యూబ్ ఆడియన్స్ కి తెలియాలి కదా, మన సబ్స్క్రైబర్ అంటే మనకి ఎంత ప్రేమ. సో కామెంట్ చేయండి ఎస్ ఆర్ నో, నేను ఇన్స్టాగ్రామ్ లో రిప్లై ఇస్తున్నానో లేదో. నా వైపుగా చెప్తున్నా, నేను ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కి రిప్లై ఇస్తా. నాకు రోజుకు 80-90 మెసేజ్లు వస్తాయి, నేను ఎప్పుడు బోర్ అవ్వలే, అందరికి రిప్లై ఇచ్చా. సో మీకు నాతో మాట్లాడాలనిపిస్తే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. సో అలాగే ఛానల్ నెక్స్ట్ నుంచి వచ్చే వీడియో ఆసమ్ గా ఉంటాయి. సో ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు గిల్ గురించి మాట్లాడుకుందాం. దానికి రూల్స్ చెప్తా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మినిమం ఉండాల్సిన లెవెల్ వచ్చేసి 55. ఎందుకంటే 55 కంటే తక్కువ ఉన్న టోర్నమెంట్స్ ఆడనివ్వరు. సో 55 కంటే ప్లస్ ఉండాలి లెవెల్. అలాగే మీరు రెగ్యులర్ ఆడుతుండాలి. ఇప్పుడు మా గిల్ కి రావాలంటే సోలో ఎంట్రీ అవ్వదు. మీకు కనుక పర్ఫెక్ట్ స్క్వాడ్ ఉందంటే గిల్ లోకి ఆల్వేస్ వెల్కమ్. ఓన్లీ స్క్వాడ్ ఉన్న టీమ్స్ కి ఇన్వైట్ చేస్తున్నాం. ఎందుకంటే మీ స్క్వాడ్ తో మీరు ఆడాడి మునిగిపోయి ఉంటారు, మీ టోర్నమెంట్స్ ఆడినప్పుడు చాలా ఈజీగా ఉంటారు. సో మీకు కనుక స్క్వాడ్ ఉందనుకో, కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, దాంట్లో మెసేజ్ చేయండి. ఓన్లీ చెప్పేస్తున్నా, ఓన్లీ స్క్వాడ్ ఎంట్రీ. అలాగే మీ స్క్వాడ్ కష్టం కష్టం కాకుండా ఫుల్ మ్యాప్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫన్నీగా 2-3 కష్టమ్స్ ఆడుకోండి, పర్వాలేదు. ఎనీ టైమ్ ఫుల్ మ్యాప్ ప్రాక్టీస్ చేస్తూ
ఉండాలి మెయిన్లీ వన్ థింగ్ మీ స్క్వాడ్ ఎనీ టైం మాస్టర్ లో కూర్చోవాలి అరే ఎనీ టైం మీ ర్యాంక్ మాస్టర్ లో ఉండాలి డైమండ్ ప్లాటినం లో ఉంటే కిక్ చేస్తాం సో మీకు గనక పర్ఫెక్ట్ స్క్వాడ్ ఉందంటే ఆల్వేస్ వెల్కమ్ అరే గిల్లో ఉన్న బెస్ట్ టూ టీమ్స్ కి టోర్నమెంట్స్ కి పంపిస్తాం సో మీ గేమ్ ప్లే మీద డిపెండ్ అయి ఉంటుంది సో దీనికి మీరు అగ్రీ అయితే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది వచ్చి కాంటాక్ట్ కాండి ఇన్స్టాగ్రామ్ లో వచ్చి మీ స్క్వాడ్ ప్రొఫైల్స్ అన్ని పంపించండి మీ స్క్వాడ్ గనక మాకు నచ్చితే మీ స్క్వాడ్ మెంబర్స్ నేమ్స్ పంపిస్తే అండ్ ఫాంట్ ఎడిట్ చేసి మేము రిటర్న్ పంపిస్తాం మీరు నేమ్ చేంజ్ చేసి రిక్వెస్ట్ పెడితే మేము యాక్సెప్ట్ చేసేస్తాం ఇది రూల్ సో ఓకే గైస్ వీడియో వచ్చేసి ఇక్కడ దాకే మీ యొక్క ఆసమ్ స్క్వాడ్ గురించి మేము వెయిటింగ్ రండి బాబు రండి మా నటనలు చూడగా రండి రండి బాబు